Hi friends, ela unnaru. Ee session lo manam Java branching statements gurinchi maatladukobothunam. This is the one of the part of control statements. Indulo branching statements kochetappudiki maniki two untayi. Andulo first the break and second the continue. Friends, topic loki ellaboye mundu chinna information. ఏవేవైతే కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో తెలుగులో ఈ కంప్లీట్ కోర్సెస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అవి అండ్ అడిషనల్ కోర్సెస్ చాలా మన వెబ్సైట్లో నేను కంప్లీట్ కోర్సెస్ పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు కావాల్సిన కోర్సెస్ తెలుగులో నేర్చుకుందామంటే అవి మీరు అక్కడే ఎన్రోల్ చేసుకోవచ్చు. మీ నెంబర్ ఇస్తున్నాను కదా, సో ఆ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది, మా టీమ్ మీతో రెస్పాండ్ అవుతారు. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బ్రేక్ చేసే పని ఏంటంటే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ఫ్లో ఉంటే దాన్ని ఎక్కడైతే మనం బ్రేక్ చేయాలనుకున్నామో అక్కడ బ్రేక్ చేస్తుంది. అండ్ కంటిన్యూ కూడా సేమ్ దాన్ని ఏం మనకు తెలిసినట్టుగానే ఎక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో ఎక్కడైతే ప్రోగ్రామ్ స్టాప్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలనుకుంటే మనం కంటిన్యూ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, లెట్స్ సీ first one, that is Java break statement. When a break statement is encountered inside a loop, ఒక లూప్లో మనం బ్రేక్ స్టేట్మెంట్ని కానీ పెట్టామనుకోండి, the loop is immediately terminated and the program control resumes at the next statement following the loop. మనం ఎక్కడైతే బ్రేక్ స్టేట్మెంట్ని పెట్టామో అక్కడి నుంచి బ్రేక్ అయిపోయి ప్రోగ్రామ్ దాని నెక్స్ట్ లైన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కోడ్కి అంటే ఆ లూప్లో నుంచి బయటకు వచ్చేసి దాని నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో ప్రోగ్రామింగ్ అనేది అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక లూప్లో కంటిన్యూస్ రెప్యుటేషన్ జరుగుతున్నప్పుడు మనం ఏదైనా బ్రేక్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటాం. అండ్ జావా బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్ ఆర్ స్విచ్ స్టేట్మెంట్. ఓకే, నేను ఇప్పుడు చెప్పినట్టే మీరు ఏదైనా ఒక లూప్ని బ్రేక్ చేయాలనుకున్నప్పుడు బ్రేక్ని యూజ్ చేసుకుంటాం. అండ్ ఇట్ బ్రేక్స్ ద కరెంట్ ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్ అట్ స్పెసిఫైడ్ కండిషన్. అంటే మనం బ్రేక్ చేసేటప్పుడు కూడా పర్టికులర్ కండిషన్ ఇచ్చుకుని మనం బ్రేక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్నర్ లూప్ ఇట్ బ్రేక్స్ ఓన్లీ ద ఇన్నర్ లూప్. అంటే మనం ఇన్నర్ లూప్లో మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు అది ఇన్నర్ లూప్లో ఉన్న లూప్ని మాత్రమే బ్రేక్ చేస్తుంది. అండ్ వీ కెన్ యూజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ లూప్స్ సచ్ యాజ్ ఫర్ లూప్ వైల్ లూప్ డూ వైల్ లూప్. వీటన్నిటిలో కూడా మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద సింటాక్స్ ఏం లేదండి, మీరు ఏదైతే జంప్ స్టేట్మెంట్ ఉందో ఫస్ట్ ఆ జంప్ స్టేట్మెంట్ రాసుకుంటాం, దాని తర్వాత బ్రేక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం, అంతే. దట్ ఈస్ సింటాక్స్ ఫర్ ద బ్రేక్ స్టేట్మెంట్. ఓకే, లెట్స్ సీ ద ఫ్లో చార్ట్ ఆఫ్ ద బ్రేక్ స్టేట్మెంట్. ఫస్ట్ మనకి ఏం లేదు, కండిషన్ చెక్ చేసుకుంటుంది. ట్రూ అయితే బ్రేక్ చేస్తుంది ప్రోగ్రామ్, అక్కడితో బ్రేక్ అయ్యి నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లైన్కి వెళ్ళిపోతుంది, అంటే లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత కండిషన్ విత్ ఇన్ ద లూప్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ అది ట్రూ కాదు, ఇన్ కేస్ అది ఫాల్స్ అయితే మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా, ఓకే. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది మనం ఎక్లిప్స్లో చేద్దామండి. లెట్స్ సీ. ఓకే అండి, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, అందుకోసం నేను ముందే ప్రోగ్రామింగ్ అనేది రాసేసాను. జస్ట్ ఫస్ట్ ప్యాకేజ్ తీసుకున్నాను, దాని తర్వాత క్లాస్ తీసుకున్నాను, దాని తర్వాత మెయిన్ మెథడ్, తర్వాత ఇక్కడ లూప్ తీసుకున్నాను ఫర్ లూప్లో నేను కండిషన్ ఇఫ్ i = 5 అంటే i = 5 అంటే i 5 అయ్యేంత వరకు లూప్ని రిపీట్ చేయమంటున్నాను. ఒకవేళ i కానీ 5 అయితే అక్కడ లూప్ని బ్రేక్ చేయమంటున్నాను. అంటే రెగ్యులర్గా అయితే మనం బ్రేక్ చేయకపోతే మనకి లూప్ అనేది అప్ టు 5 వరకు మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రేక్ తీసేసాను. సో మనకి రెగ్యులర్గా అయితే అప్ టు 5 వరకు మనకు అవుట్పుట్ చూపిస్తుంది, బట్ నేను ఇక్కడ కండిషన్ ఇచ్చి బ్రేక్ చేయమంటున్నాను కాబట్టి ఇక్కడ i ఎప్పుడైతే 5 అవుతుందో అక్కడితో అది బ్రేక్ అయిపోతుంది. కావాలంటే ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. చూసారు కదా, రెగ్యులర్గా అయితే మనకు 1 2 3 4 5 కూడా వచ్చేది, బట్ నేను ఇక్కడ బ్రేక్ చేశాను కాబట్టి అది రాలేదు. ఈ విధంగా మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటాం. లెట్స్ సీ ద కంటిన్యూ స్టేట్మెంట్. ఓకే, జావా కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ లూప్ కంట్రోల్ స్ట్రక్చర్. మనకి ఏదైతే లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉన్నాయో వాటిలో మనం యూజ్ చేసుకుంటాం. వెన్ వీ నీడ్ టు జంప్ టు ద నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్. immediately. అంటే మనం వేరే లూప్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లూప్ మీద వర్క్ చేస్తున్నాం కానీ మనం ఇంకో లూప్ని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది మనం యూస్ చేసుకుంటే ఆ నెక్స్ట్ లూప్లోకి వెళ్ళి మనం ఇమీడియట్గా ఇటరేషన్ అనేది చేయడానికి వీలవుతుంది. అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ద జావా కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు కంటిన్యూ ద లూప్. అంటే మనం ఏదైతే లూప్ను ఇటరేట్ చేయమని చెప్తున్నామో ఆ లూప్ని కంప్లీట్గా కంటిన్యూ చేయడానికి మనకి కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ కంటిన్యూస్ ద కరెంట్ ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకేనా, ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో ఆ కరెంట్ ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తుంది. అండ్ స్క్రిప్ట్స్ ద రిమైనింగ్ కోడ్ అట్ ద స్పెసిఫైడ్ కండిషన్. మనం చెప్పిన స్పెసిఫిక్ కండిషన్లో ఏదైతే కోడ్ ఉంటుందో దాన్ని స్కిప్ చేయడానికి, అంటే దాన్ని స్కిప్ చేసి రిమైనింగ్ కోడ్ని కంటిన్యూ చేయడానికి ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇన్నర్ లూప్ ఇట్ కంటిన్యూస్ ద ఇన్నర్ లూప్ ఓన్లీ. ఓకే, దట్ ఈస్ క్వైట్ సింపుల్. We can use the Java continue statements in all three type of loopings, that is for loop, while loop, do while. Okay, coming to syntax, jumping statement and continue keyword. Just want to take the example right here. Okay, ikkada example teeskunnanu, deeniki package create chesanu and class name ichchanu and main method and coming to the loop. Okay, ikkada loop condition ichchanu, if I equal to 5 కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క 1 నుంచి 10 వరకు అవుట్పుట్ని ప్రింట్ చేసే క్రమంలో ఇట్ విల్ బీ కంటిన్యూ స్టేట్మెంట్. అంటే ఇక్కడ i = 5 అయితే స్కిప్ చేసే ఇండైరెక్ట్లీ మనం ఏం చెప్తున్నాం అంటే దాన్ని విడిచిపెట్టేసి నువ్వు కంటిన్యూ అయిపో. ఓకేనా, ఆ కండిషను ఎప్పుడైతే మ్యాప్ అవుతుందో దాన్ని వదిలేసాయి, అక్కడ అవుట్పుట్ ప్రింట్ చేయకు. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ ఇక్కడ ఇట్ విల్ స్కిప్స్ ద 5. ఓకేనా, కండిషన్ మనం ఏది ఇచ్చామో ఆ కండిషన్ స్కిప్ చేసి మిగతాదంతా అవుట్పుట్ ఇస్తుంది. అంటే 1 to 4 దాని తర్వాత మళ్ళీ 5 స్కిప్ చేసి 6 to 10 వరకు మనకి ప్రింట్ అవుతుంది. జస్ట్ సి రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా, 1 2 3 4 వచ్చింది, 5 మనకి స్కిప్ అయిపోయింది సరే, దాంతో 6 7 8 9 10. ఓకేనా, మనం ఇక్కడ కంటిన్యూ చేయమన్నమాట. అందుకోసమే యూజింగ్ ద కంటిన్యూ స్టేట్మెంట్ ఇట్ విల్ స్కిప్స్ ద కండిషన్. మీరు ఏదైతే కండిషన్ ఇచ్చారో అది మ్యాప్ చేసుకుని ఆ కండిషన్ని స్కిప్ చేసేసి మిగతాదంతా కూడా కంటిన్యూ చేసుకుంటుందన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద జస్ట్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ ద బ్రేక్ అండ్ కంటిన్యూ. ఐ హోప్ మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్, దట్ ఈస్ స్ట్రింగ్స్లో మీతో మాట్లాడతాను. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.